జార్జ్ రెడ్డి అంటే ఈ సమాజానికి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి జార్జ్ రెడ్డి గురించి సినిమా తీస్తున్నారు. సినిమా నేపథ్యంలో జార్జ్ రెడ్డి పేరు వెలుగులోకి రావడం జరిగింది. అసలు జార్జ్ రెడ్డి ఎవరు, ఆయన ఊరు ఏంటి, ఆయన నేపథ్యం ఏంది, ఇవన్నీ తెలుసుకునే ముందు ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యాపకులు ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు జార్జ్ రెడ్డి ఎవరు, ఆయన నేపథ్యం ఏంది? జార్జ్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని నిర్మాణం చేసిన ఒక ధృవతార. కేవలం విద్యార్థిగా మాత్రమే కాకుండా తరగతి గది నాలుగు గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అనే ఆలోచన విధానం కలిగిన జార్జ్ రెడ్డి ఈ తరగతి గది నాలుగు గోడల మధ్యన పొందిన జ్ఞానాన్ని ఈ సమాజానికి అందివ్వాలి, ఈ సమాజంలో ఉండే అశేష పేద ప్రజానీకానికి విముక్తి దొరికే ఒక మార్గంలో నడవాలని ఆనాడు ఆయన ఆలోచించాడు. కనుక ఇవాళ జార్జ్ రెడ్డి కేవలం ఒక సినిమాగా మాత్రమే కాదు, భారతదేశంలో విద్యార్థి ఉద్యమానికి జార్జ్ రెడ్డి ఒక ధృవతార లాంటివాడు, వెలుగునిచ్చినటువంటి సూర్యుని లాంటివాడు. 1960వ దశకం ప్రపంచవ్యాప్తంగా కోపోద్రిక్త తరం సమాజంలోకి వచ్చిన సందర్భం ఆ కాలంలో కనిపిస్తుంది మనకి. అందుకే హంగ్రీ 60స్ అంటారు. ఫ్రెంచ్ విద్యార్థి ఉద్యమం, ఫ్రెంచ్లో విప్లవ విద్యార్థి ఉద్యమం రోడ్ల మీదకి వచ్చి అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. అదేవిధంగా వియత్నం వార్ జరిగింది, వియత్నం అతి చిన్న దేశం, అమెరికాకు వ్యతిరేకంగా వియత్నంలో ఉన్న విద్యార్థులు యువతరం చాలా గొప్ప పోరాటం చేసి, విరోచితమైన పోరాటం చేసి అమెరికను ఓడించిన కాలం అది. అదేవిధంగా తెలంగాణలో 1969లో 370 మంది విద్యార్థి అమరవీరులు తెలంగాణ కోసం తమ నులివెచ్చటి రక్తాన్ని ధారపోసిన కాలం. అదే 60ల కాలంలో విశాఖ ఉక్కు, ఆంధ్రుల అక్క అంటూ ఒక అద్భుతమైన విద్యార్థి ఉద్యమం కూడా ఈ తెలుగు నేల మీద జరిగింది. ఇట్లాంటి సందర్బంలో జార్జ్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకోవడం కోసం వచ్చాడు. జార్జ్ రెడ్డి అంటే కేవలం వ్యక్తి కాదు, జార్జ్ రెడ్డి నమ్మిన రాజకీయాలు, జార్జ్ రెడ్డి నమ్మిన ఆశయాలు, ఆయన ఆనాడు చేసిన పని విధానం వలన తర్వాతి కాలంలో ఒక విద్యార్థి ఉద్యమం నిర్మాణం కావడానికి ఒక పునాదిగా పనిచేసింది. ఈ అన్ని ప్రపంచంలో జరిగిన 60 దశకంలో ప్రపంచంలో జరిగిన పరిణామాలన్నీ జార్జ్ రెడ్డి మీద ప్రభావం పడ్డాయి. ఆయన ఆ ప్రభావానికి గురయ్యాడు. ఈ ప్రభావాలన్నీ ఒక ఎత్తు అయితే నిర్దిష్టంగా చూసినప్పుడు భారతదేశంలో 1967 మే 23 నుంచి 25వ తారీఖు వరకు జరిగిన పోరాటం, బెంగాల్లో నక్సల్బరి అనే గ్రామంలో జరిగిన పోరాటం, నక్సలైట్ పోరాటం, ఈ నక్సలైట్ పోరాట ప్రభావం జార్జ్ రెడ్డి మీద చాలా ఎక్కువగా పడింది. ఏమిటి నక్సలైట్ పోరాటం అని చూసినప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలు, ఆదివాసులు తమ భూమి కోసం, భుక్తి కోసం భూమిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఆ భూమిని వేరే వాళ్ళు వచ్చి, జాగీర్దార్లు, జమీందారులు వచ్చి ఆ భూమిని ఆక్రమించుకున్నప్పుడు తమ కన్నీళ్లు పోసి, తమ చెమటను చిందించి, తమ నెత్తురు దారపోసి పండించిన పంట తమకు దక్కనప్పుడు ఆదివాసులు విల్లంబులు అందుకొని పోరాటం చేశారు నక్సల్బరి గ్రామంలో. ఆ పోరాటం చేస్తున్నప్పుడు పోలీసులు వచ్చి ఆదివాసుల మీద దాడి చేస్తే 9 మంది ఆదివాసులు చనిపోయారు. 7 మంది స్త్రీ పురుషులు, 3 పిల్లలు చనిపోయారు ఆ పోరాటంలో. ఇది నక్సలైట్ పోరాటంగా చరిత్రలో ఎక్కింది. ఈ నక్సలైట్ పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు ఆదివాసులను చంపేసినప్పుడు ఆ నాయకత్వం ఒక పిలిపిచ్చింది. ఆ పిలుపు ఏమిటంటే, విద్యార్థులారా, యువకులారా, యువత, మీరొక్కసారి ఆలోచించండి, ఇక్కడ చనిపోతున్న ఆదివాసుల గురించి ఆలోచించకుండా మీరు పుస్తకాలు చేతిలో పట్టుకొని క్లాస్ రూమ్లలో, గ్రంథాలయాల్లో చదవటం అనేది అది మాత్రమే జ్ఞానం కాదు, ఈ పోరాటం వైపు చూడండి అని వాళ్ళు అడిగారు. అప్పుడు కలకత్తా యూనివర్సిటీ విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థులు, వరంగల్ ఆర్ఈసీ విద్యార్థులు, తిరుపతి విద్యార్థులు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి, మేము మా తల్లిదండ్రుల విముక్తి కోసం జరుగుతున్న నక్సలైట్ పోరాటానికి సపోర్టుగా నిలబడతామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అట్లా ప్రకటించిన క్రమంలో జార్జ్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రగతిశీల ఆలోచనలతో పనిచేస్తున్నాడు. మతోన్మాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జార్జ్ రెడ్డి ఆ రోజుల్లో యూనివర్సిటీలో పనిచేశాడు. కేవలం విద్యార్థి సంఘ నాయకుడు మాత్రమే కాదు,
జార్జ్ రెడ్డి తాను చదివిన సబ్జెక్టులో గోల్డ్ మెడల్. ఆ గోల్డ్ మెడల్ ఇప్పటి వరకు మన ఉస్మాన్ యూనివర్సిటీలో అది ఒక గొప్ప చిరస్థాయిగా నిలబడిపోయినది. అట్లా ఒకవైపు చదువుతూ మరోవైపు పోరాటం చేస్తూ, పోరాటం ఎవరి కోసం చేయాలి అని అనుకున్నప్పుడు విద్యార్థులందరినీ ఏకం చేసి ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక రకాల సెమినార్లు నిర్వహించి, సదస్సులు నిర్వహించి, చర్చా గోష్ఠులు నిర్వహించి విద్యార్థులను చైతన్యం చేశాడు. చదువు అంటే కేవలం పుస్తకాలు, ఉద్యోగం, ఉన్నత స్థానాలు ఇవి మాత్రమే కాదు, చదువు అంటే సమాజం ఇచ్చిన జ్ఞానం తిరిగి మళ్ళీ ఆ సమాజానికి ఇవ్వాలి. ఆ సమాజంలో ఎవరెవరు ఉన్నారు, కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వాళ్ళు అనేక రకాల బాధలు పడుతున్నారు, వాళ్ళ పనికి తగినటువంటి శ్రమ దక్కటం, డబ్బు దక్కటం లేదు, శ్రమకు తగిన వేతనం లభించడం లేదు. కనుక శ్రమకు తగిన వేతనం లభించాలని ఒక అవగాహనతో విద్యార్థులను ఏకం చేసి ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ అనే విద్యార్థంగం ఉన్నది, ఏఐఎస్ఎఫ్ అనే విద్యార్థంగం ఉన్నది, ఏబీవీపీ అనే విద్యార్థంగాలు ఉన్నాయి, ఎన్ఎస్యుఏ అనే విద్యార్థంగం ఉన్నది. ఈ అన్ని విద్యార్థంగాలు ఒకవైపు వాళ్ళ వాళ్ళ పని విధానాన్ని వాళ్ళు చేస్తూ ఉన్న క్రమంలో ఈయన నిజమైన విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని ఈ ఆర్ట్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ వీటిని వేదికగా చేసుకొని విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మాణం చేశాడు. విద్యార్థుల్లో ప్రగతిశీల ఆలోచనల్ని వ్యాపింపజేశాడు. వ్యాపింపజేసి ఈ సందర్భంలో నచ్చనటువంటి ఒక వర్గం, ముఖ్యంగా హిందుత్వ శక్తులు, సంఘు పరివార శక్తులు, మతోన్మాదంతో పెట్టగినటువంటి శక్తులు జార్జ్ రెడ్డిని ఒంటరిగా చూసి ఎన్నికల సమయంలో ఆయన మీద దాడి చేసి ఆయనను చంపేశారు. ఆయనను చంపేశారు కానీ ఇక్కడ చిన్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, జార్జ్ రెడ్డి కూడా దాడులు చేసేవాడు అనేది ఒక వాదన ఉంది, దాన్ని జార్జ్ రెడ్డి ఒక విద్యార్థి ఉద్యమంలో నాయకుడు, సహజంగా రెండు ఆలోచనల మధ్యన ఘర్షణ నడుస్తున్నప్పుడు, అనేక రకాల విద్యార్థంగాలు ఈ యూనివర్సిటీలో ఉన్నప్పుడు భావజాలపరమైన ఘర్షణ నడిచేది, భౌతికమైన ఘర్షణ నడిచేది. ఈ భౌతిక ఘర్షణ జరిగినప్పుడు తప్పనిసరిగా ఒక విద్యార్థి సమూహం వచ్చి తమ మీద దాడి చేసినప్పుడు తమ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం మళ్ళీ తిరిగి దాడులు చేయవలసిన ఒక అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొకటి ఏమిటంటే, జార్జ్ రెడ్డి కత్తి పెట్టుకొని తిరిగేవాడు అనేది ఒక ప్రచారంలో ఉంది, అది వాస్తవమా? మనమైతే జార్జ్ రెడ్డి ఆయన కత్తి పెట్టుకొని తిరిగాడా, బ్లేడ్ పట్టుకొని తిరిగాడా ఏమిటి అనేటటువంటిది వాళ్ళ సినిమాలో చూపిస్తున్నటువంటి సినిమాటిక్ పద్ధతుల్లో మనం ఊహించి చెప్పలేము. అయితే ఒకవేళ అట్లాంటి ఏదైనా తనతో రక్షణ కోసం పెట్టుకొని తిరిగినా, సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళు, విద్యార్థుల కోసం పనిచేస్తున్న వాళ్ళు, నీతి నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా దౌర్జన్యం చేసి అన్యాయంగా గుండాలను తీసుకొచ్చి, దూలుపేట నుంచి గుండాలను తీసుకొచ్చి, ఓల్డ్ సిటీ నుంచి గుండాలు తీసుకొచ్చి తమను చంపుతారని అనుకున్నప్పుడు, తమ ఆత్మరక్షణ కోసం ఈ ప్రపంచంలో ఎవరైనా ఆయుధం కలిగి ఉండటం అనేది అదేమి తప్పైనటువంటి విషయం కాదనేది నా భావన. అంటే జార్జ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ చేసిందనేది ఒక కొంతమంది వాదిస్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు? అయితే ఆ రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రధానంగా ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ వర్గాలు పనిచేస్తూ ఉండేవి. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ సంఘాలు ఉన్నప్పటికీ ఆ సంఘాలు వాళ్ళ ఎజెండా మీద పనిచేస్తూ ఉండేవి. కానీ ఇక్కడ ఎన్ఎస్యుఐ, ఏబీవీపీకి మధ్యన ఘర్షణ ఏర్పడినప్పుడు సహజంగా ఒకవేళ జార్జ్ రెడ్డి వర్గం వైపు ఎన్ఎస్యుఐ వాళ్ళు లేదా కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం ఏమైనా సపోర్ట్ చేసి ఉండే అవకాశం ఉండొచ్చు. కానీ ఒకవేళ అట్లా సపోర్ట్ చేసి ఉంటే యూనివర్సిటీలోకి ఏబీవీపీ గుండాలు లేదా సంఘ పరివార శక్తులు ప్రవేశించి జార్జ్ రెడ్డిని చంపాలని అనుకున్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ విషయాలు ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి తెలుస్తాయి. మరి తెలిసి నిజంగా జార్జ్ రెడ్డికి సపోర్ట్ చేసి ఉంటే ఆయనను చంపకుండా అడ్డుకునే అవకాశం ఉంది, పోలీస్ పికెటింగ్ పెట్టే అవకాశం ఉంది, ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికల వాతావరణం ఉన్నప్పుడు ఎదుటి శక్తులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారనే విషయం తెలుసు ప్రభుత్వానికి. మరి తెలిసి కూడా మరి జార్జ్ రెడ్డిని కాపాడలేదు కనుక నా ఉద్దేశంలోనైతే అట్లా కాంగ్రెస్ పార్టీ జార్జ్ రెడ్డికి సపోర్ట్ చేసి వెనుక ఉండి నడిపించినటువంటి పరిస్థితి ఉంటుందని అయితే నేను అనుకోను. అంటే జార్జ్ రెడ్డిని ఉస్మాన్ యూనివర్సిటీ సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జార్జ్ రెడ్డిని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సస్పెండ్ చేయడానికి ఉన్నటువంటి వాతావరణం ఏమిటి అనేది
ఆనాడు రెస్ట్రికేషన్ పద్ధతి వగైరా ఎట్లా ఉంది అనేది నేనైతే వాటిని పరిశీలించలేదు కనుక ఆ విషయం మీద నేను ఈ సందర్భంలో కామెంట్ చేయటం అనేది సాధ్యం కాదు. జార్జ్ రెడ్డిని రెస్ట్రికేషన్ నుంచి మళ్ళీ అడ్మిషన్లోకి తీసుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది అనేది కూడా ఒక వాదన ఉంది. కాంగ్రెస్ పార్టీ సహకరించవలసినటువంటి అంత అవసరము ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే జార్జ్ రెడ్డి స్వయంగా ప్రతిభావంతమైన విద్యార్థి, ఆయన చదివినటువంటి జ్ఞానం, ఆయన నెలకొల్పినటువంటి అకాడమిక్ రికార్డ్స్ ఇప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాయి. వాటిని అధిగమించినటువంటి రికార్డు మళ్ళీ ఇప్పటి వరకు ఏమీ రాలేదు. కనుక ఒక ప్రతిభావంతమైన విద్యార్థిని కాపాడుకోవటం అనేది విద్యార్థులు, తర్వాత అధ్యాపక వర్గం, అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరిగా వాళ్ళ వైపు ఉంటారు. కనుక ఆ పద్ధతిలో ఆయన రెస్ట్రికేషన్ ఎత్తేసి ఉంటే ఉండవచ్చు. అంతే తప్ప దానికి నేరుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేసింది అని చెప్పడానికి అంత ఆధారాలు ఏమీ లేవు. జార్జ్ రెడ్డి కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా చెప్పగలుగుతారా? జార్జ్ రెడ్డి కుటుంబ నేపథ్యము ఒక ప్రజాస్వామిక ఆలోచనలు కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. ఆ ప్రజాస్వామిక ఆలోచనలు కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు కనుక తన అన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రగతిశీల ఆలోచనలతో, ప్రజాస్వామిక ఆలోచనలతో ఉన్నారు. ఆ ఆలోచనలో భాగంగానే ఆయన యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడున్న రాజకీయ వాతావరణాన్ని, ఆనాటి దేశ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఒక ప్రగతిశీల రాజకీయాల వైపు ఆయన వచ్చాడు. అంటే జార్జ్ రెడ్డి అన్న ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు అనేది ఒక వాదన కూడా ఉంది, అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ అన్న ఉన్నత ఉద్యోగం చేయడంలో తప్పేముంది? వాళ్ళ ఎవరైనా సమాజంలో ప్రజా రాజకీయాల వైపు ఉండేవాళ్ళు ప్రజా రాజకీయాల వైపు ఉంటారు. ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు అదే కుటుంబంలో ఉద్యోగాలు కూడా చేస్తారు. అట్లే మనకు విప్లవోద్యమాల్లో కూడా చాలామంది అట్లా కనిపిస్తారు. ఆనాడు 1969 తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తన తమ్ముడే పోరాటం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం ఆయన కారును బసిర్బాగ్ బర్కత్పుర సెంటర్లో నరసింహరావు గారు లాంటి వాళ్ళు కారును అడ్డుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కనుక అది ఉన్నత ఉద్యోగంలో ఉండటం అనేటటువంటిది ఎవరి ఆలోచన విధానం ప్రకారం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. జార్జ్ రెడ్డి అంత బలంగా, మేధాశక్తిగా లేదా ప్రత్యర్థి వర్గాన్ని ఎదుర్కోవడానికి కూడా తన అన్న సపోర్ట్ ఉంది అనేదే బలమైన వాదన ఉండవచ్చు. దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ అన్న కూడా ప్రజాస్వామిక భావాలు కలిగినటువంటి వ్యక్తిగా మనకి తెలుస్తూ ఉన్నది కనుక ఆయన కూడా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇవి ప్రొఫెసర్ కాసిం గారు చెప్తున్న విషయాలు. జార్జ్ రెడ్డి తన మేధాశక్తి, ఐన్స్టీన్ లాంటి మేధాశక్తి సంపన్నుడు, ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన ఒక తెలివిమంతుడు అని ప్రొఫెసర్ కాసిం గారు చెప్తున్నారు.